సభకి నమస్కారం. మాకు ముఖ్యమైన సమస్య ఏదంటే, ఈ స్టేంబర్ల వల్ల 3 జిల్లాలు మా వేట చేస్తున్న వాళ్ళందరినీ వాళ్ళు వల వాళ్తుంటే వాళ్ళ లాక్కెళ్ళడం, వాళ్ళు వేట చేస్తున్న ధరికి వచ్చి ఆ సంపద దోసుకెళ్ళడం, ఇలాగా మా జీవనాధారం అంతా తగ్గిపోతుంది వాళ్ళ వల్ల. తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్ ఈ మేమందరం పెసరమైన వేటాడుతుంటే వాళ్ళు వచ్చి మా వల్ల లాక్కెళ్ళడం, అడిగితే మా ముందు తిరగబడ్డం, మా బోట్లు కూడా గుద్దేసిన సమయం ఉన్నాయి. ఒక 10 మంది చనిపోయే స్థితిలో ఉంటే వేరే వాళ్ళు వచ్చి కాపాడుకుని మా కొండ్రుపల్లి గ్రామానికి తీసుకొచ్చి వదిలారు. వాళ్ళు ఎంత మేము అధికారంలోకి వెళ్ళి కలెక్టర్ కాడికి వెళ్ళి అడ్జి ఇచ్చినా అది ఒకసారి రెండుసార్లు వాళ్ళు చెప్తున్నారు, మరలా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు. మేము అధికారికి చెప్పినా అధికారులు వాటి గురించి పెద్దగా అంటే చెప్పినప్పుడు కొంచెం ఏదో వాళ్ళు చేస్తామని చెప్తున్నారు, కానీ దాన్ని ఖండించట్ల. అదేకాక మాకు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మా వాళ్ళు మొహదారం గురించి, ఎందుకంటే ఆ మొహదారం లేకపోతే మాకు జీవన ఆధారం లేదు. బొత్తిగా బోటు అవతలకి వెళ్ళాలంటే ఆ దరి ఈ దరి కలిస్తేనే సముద్రానికి ఈ కాలంకి కలిస్తేనే మేము పోగలం. అది అలాగా పోక ఈ ఏప్రిల్ ఆ నెల వచ్చిందనుకో ఇంకా పూడిపోద్ది. పూడిపోయినప్పుడు మేము సంపాదన పోక ఇంకా మేము అప్పులు పాలయ్యి ఇంకా వర్షాకాలం వచ్చి తర్వాత మొహదారం తెరుచుకున్నాక అప్పుడు వెళ్ళి మేము జీవనాధారం చేసేవాళ్ళం. అప్పుడు దాకా మాకు కొంచెం కష్టమే వేటాడాలంటే. ఇది మీరు ఆ స్టేమల గురించి, ఈ మొహదారం గురించి మాకు మీ ప్రభుత్వం వచ్చినాక మంచి చేస్తారని అనుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దలు, ఈ 2 విషయాలపైన ఆల్రెడీ చాలా స్పష్టంగా నేను చెప్పాను. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత స్టీమర్లు మన ప్రాంతం రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం పనిచేసాక చిత్తశుద్ధి ఉండాలి. ఒక శాసనసభ్యుడే మిమ్మల్ని వీధి కుక్కలంటే చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో, అంటే మన పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఎంత దిగజారితనంగా ప్రవర్తిస్తున్నారనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కనీస గౌరవం ఈ ప్రభుత్వంలో మనకి దక్కట్లేదు. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా స్టీమర్ని నిషేధిస్తాం. తమిళనాడు వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాంతాలు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మన ప్రాంతాల్లోకి వచ్చేదానికి లేనే లేదు. అది మేము కఠినంగా వివరిస్తామని సభాముఖం మీకు చెప్తున్నాం. థ్యాంక్ యూ.